धार्मिक कार्मिक क्षेत्रम राजन्न सिरिसिल्ला जिल्ला वार्तल समाहारम एसएस न्यूज की स्वागतम इरोजु वार्तलु एससी वर्गीकरण विषय में सुप्रीम कोर्ट इच्चिन तीर्पुनु स्वागतिस्तू वर्गीकरण कोसम एनलेनि कृषि चेसिन मंदकृष्ण मादिगकु कृतज्ञतलु तेलियजेस्तू सिरिसिल्लालो मादिग उपकुलाल आत्म गौरव सभ एर्पाटु चेशारु రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు కత్తెర దేవదాస్ అధ్యక్షతన మాదిగ ఉపకులాల ఆత్మగౌరవ సభను సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూల నుంచి మాదిగ ఉపకులాలు హాజరు కాగా మొదట అంబేద్కర్ చౌరస్తా నుంచి నూతన చౌరస్తా పెద్ద బజార్ గాంధీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు వక్తలు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ సాధించిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. మాదిగ ఉపకులాలు ప్రజలందరూ సమిష్టిగా ఐక్యతతో ముందుకు సాగాలని రానున్న స్థానిక సంస్థలు మాదిగల సత్తాను చాటాలన్నారు. మనమంతా ఏకమైతే ఈ జిల్లాలో జరిగే నియోజకవర్గాల విభజనలో 2 స్థానాలు మాదిగలే కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన ఓట్లు మనం వేసుకుంటే మనమే పార్లమెంటుకు అసెంబ్లీలకు వెళ్లవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాదిగల పోరాటం అమోఘమైందని అలాగే జిల్లా ఉద్యమంలో కూడా మాదిగలతోనే సాధ్యమైందని తెలిపారు. 10 సంవత్సరాలుగా ఇలాంటి సమావేశాలు నిర్వహించకుండా అప్పటి పాలక వర్గాలు ఇబ్బందులు విధించిన తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్న తరుణంలో మనమంతా స్వేచ్ఛగా మన హక్కుల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. మాదిగలంతా ఏకతాటిపైనే ఉండి స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో కూడా అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉపకులాల ఐక్య వేదిక కన్వీనర్ కత్తెర దేవదాస్ మరియు బొడ్డు రాములు, అవునూరి ప్రభాకర్, తాళ్లపల్లి ప్రభాకర్, అవునూరి వెంకటరాములు, గుండేడి రాజు, దమ్మ ఆనంద్, దయ్యాల నారాయణ, ఎడ్ల నరేష్, కొంకటి శేఖర్, ఎడ్ల సురేష్, నేతునూరి లక్ష్మణ్, గడ్డం కిరణ్, గుండ థామస్, ఎలగందుల భిక్షపతి, వట్టూరి తిరుపతి నారాయణ, అంకణి భాను తదితరులు పాల్గొన్నారు. అది ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు, ఏ గ్రామంలో చూసినా మాదిగలు లేనటువంటి గ్రామం అనేది ఉండదు. మన జనాభా ఈ 8 కోట్లలో చూసినా 25 నుంచి 30 వేల జనాభా ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి మనము జనరల్ సీట్లో నిలబడ్డ వ్యక్తి గెలిచినటువంటి సత్తంతా మనం ఈరోజు ఎందుకు వెంటబడిపోతా ఉన్నాం? మనకేం తక్కువ ఉండదు అసలు. మన దగ్గర కళాకారులు, తెలంగాణ తీసుకొచ్చినటువంటి కళాకారులు మన దగ్గర ఉన్నారు. ఆ కళాకారులు నిజాయితీ లేకపోవచ్చు. ఈరోజు ఉన్నటువంటి కళాకారులు మన జిల్లాలో అక్కడిలో మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కళాకారుల దగ్గర నిజాయితీ ఉంది. నిజంగానే ఇప్పుడు గజల అశోక్ ఇంతకుముందు ఒక పాట పాడినారు, ఆ పాట రాసినటువంటి పాట ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం కూడా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన వాడుతూ ఉంటే లేచిపోయేటువంటి పరిస్థితి ఉంది. 85% ఉన్న మనము ఎందుకు పడిపోతూ ఉన్నాము, ఎందుకు అధికారం రాకపోతుంది, ఎవడడుకుంటున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించాలి. మన ఓట్లు మనం వేసుకున్నట్టయితే మనం ఎందుకు ఆ సీట్లలో గెలవం? కాబట్టి దయచేసి ఆ దిశగా ఆలోచించండి. మనకు వచ్చేటువంటి లోన్ల విషయంలో కానీ, సబ్సిడీల విషయంలో కానీ, మనకు సంబంధించినటువంటి వాటాలను వేరే వాటి తీసుకుపోతే మనం గాలి పెట్టుకుని కూర్చుందామా? ఆలోచించండి ఒకసారి. మీకు మేము ఉన్నాం. లోన్ల విషయంలో కానీ, రేపటి సీట్ల విషయంలో కానీ అధికారం ఇప్పుడు ఏ పార్టీ అయినా మనకు రావాల్సిన సీట్లు మనకు ఇవ్వకపోతే మొన్న చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలలో కూడా మనకు చాలా అన్యాయం జరిగింది. సోదరులు ఎక్కువ సీట్లు కొట్టుకోకపోతూ ఉన్నారు. మరి మన సీట్లు ఇవ్వకుండా మనం ఎందుకు పక్కన పెట్టుకుని ఒక్కసారి ఆలోచించాలి. మనం అయితే ఐక్యత లేకపోవడం దీనికి కారణమైన విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ ఏబిసిడి వర్గాన్ని విషయానికి వచ్చినట్టయితే ఏబిసిడి వర్గీకరణ అంతిమ దిశలో ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు సిరిసిల్ల నుంచి మనం ఏం చేశాం? సిరిసిల్ల నుంచి నిప్పు పెట్టాం, అది మండి తెలంగాణ మొత్తం మండిపోతుంది. అందుకని సిరిసిల్లలో మనం మొదలుపెట్టాం. ఇక్కడ మాదిగల ఇక్కడ దండయాత్రను స్టార్ట్ చేసాం. ఇది ఇక్కడ అడ్డు పెట్టాము. ఈ తెలంగాణ మొత్తం మండి అది హైదరాబాద్ తాకుతుంది. తప్పకుండా మనకు ఈ 2 నెలల లోపల వర్గీకరణ అమలైతుంది. మన పిల్లలకు, మన మాదిగ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేంత వరకు మనం విశ్రమించొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికోసం
ప్రతి ఒక్కరూ ఆ వర్గీకరణ ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత వచ్చేంత వరకు మనం నిద్రపోయే అవసరం లేదు. దీని నుంచి మొదలు పెడదాం. మనకు జరిగినటువంటి ఇంతకుముందు మిత్రులందరూ చెప్పారు భూముల విషయంలో కానివ్వండి, మన ఇద్దరికి అన్యాయం జరిగిన విషయంలో కానివ్వండి, ఎవరి మీద కేసులు పెట్టినా, ఎవరిని ఏ ఇబ్బందులు పెట్టినా, అన్యాయంగా ఎవరికి ఇబ్బంది జరిగినా రోడ్డు ఎక్కువ పోరాటం చేద్దాం. మనకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. నేరాల దళితుల విషయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. త్వరలోనే ఇక్కడ నుంచి 500 మంది ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కలదాం. మనకు జరిగినటువంటి ఇక్కడ భూముల విషయంలోనే ప్రతి విషయాన్ని వారి దృష్టి తీసుకెళ్దాం. మేము టైం తీసుకుంటాం. ఇక్కడ నుంచి 500 మంది తక్కువ కాకుండా పోయి మన ముఖ్యమంత్రి గారిని కలదాం. మనకు న్యాయం జరిగేంత వరకు మాట్లాడదాం. ప్రతి విషయానికి ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ వచ్చేంత వరకు మనం విడిచిపెట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మిత్రులు కళాకారులను పైకి వెనుక పైకి మరి దేశ చరిత్రలో భారతదేశ చరిత్ర మూల వాసులు మాదిగలు, మాదిగలు మాదిగ ఉపకులాలు. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులం మనం. కానీ నేడు బానిసలమైన బుచ్చగల్ల బెరవి వల్ల 10 రూపాయలు ఇంకా నడి ఓటమైన వారేస్తే గజ్జలు కట్టుకొని డప్పులు ఆడుకుంటూ మోకాల మీద మోకాలు ఓర్చకపోంగా నొదిమితోని పైసలు అందుకుంటా ఉన్నాం మనం. ఇవాళ ఏ స్థితిలో ఉన్నాం మనం? ఇవాళ మనం ఒక్కసారిగా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. బ్రతికొచ్చినటువంటి బ్రాహ్మణ ఆర్యులు మన్వాదులు ఈ దేశాన్ని మనల్ని ఓడించి మనల్ని చంపేసి మిగతా వాళ్ళ మీద అంటుడు ముట్టుడని ముద్ర వేసి మీరు తక్కువ ఎక్కువ కులమని కులాలు పెట్టి మనల్ని నాటి నుంచి నేటి వరకు అణచివేయడం జరిగింది. అణచివేస్తున్నటువంటి తరుణం ఉంటే మరొకసారిగా దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత ఈ జాతులలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు మానవ హక్కులు కల్పించాడు, రాజ్యాంగాన్ని కల్పించాడు తండ్రి అంబేద్కర్ వాళ్ళ మనకు. తండ్రి అంబేద్కర్ మానవ హక్కులు కల్పించాడు. ఆ మానవ హక్కుల ఫలితమే ఇవాళ కాస్తో కూస్తో ఇవాళ మనుషులుగా పక్కన జరుగుతూ ఉంది మనం. ఇవాళ ఆ మానవ హక్కుల ఫలితంగానే అక్కడక్కడ మానవాళ్ళు టీచర్లుగా, అడ్వకేట్లుగా, లాయర్లుగా, ఎమ్మెల్యేలుగా గెలవడం జరుగుతూ ఉంది, ఉద్యోగాలు చేయడం జరుగుతూ ఉంది. కానీ మాదిగ కులంలో పుట్టినటువంటి విద్యావంతులు, మేధావులు, వకీళ్ళు, టీచర్లు మరి వాళ్ళ ఈ మీటింగ్కు రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ దిక్కుముక్కు లేనటువంటి చదువురాని బిడ్డలు చదువురాని అయ్యారు. చదువురాని వాళ్ళు కొట్లాడితేనే ఇవాళ చదువుకోవడానికి అవకాశం వచ్చింది. ఇవాళ చదువుకోవడానికంటే చదివాన్ని వాడుకోవడం రాని ఇవాళ ఈ సమయం వల్ల నిర్మిస్తా ఉంది. వాళ్ళ మిత్రులారా, దీని వెనుక త్యాగాల చరిత్ర ఉంది. ఇవాళ 77 ఏళ్ల కింద రాజ్యాంగం రాయబడ్డ తర్వాత రాజ్యాంగంలో మనకు 15% రిజర్వేషన్ వచ్చింది. ఆ 15% రిజర్వేషన్ వస్తే మనకు భూస్వాములు, పెద్దందారులు, మన్వాదులు, బ్రాహ్మణవాదుల యొక్క దుర్మార్గమైనటువంటి కులవ్యవస్థ మూలంగా ఏదైతే చెప్పుల వృత్తి ఉందో, ఏదైతే తాడు తలు అందించేటువంటి వృత్తి ఉందో, ఏదైతే ఎట్టి చేసే వృత్తితో దుర్మార్గమైనటువంటిది, ఆ ఎట్టి చేయడం మూలంగా, చెప్పులు ఉండడం మూలంగా, సాతాలు చేయడం మూలంగా, మట్టి మొయ్యడం మూలంగా, మూటలు మొయ్యడం మూలంగా. తాజా మాజీ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని సిరిసిల్లలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 6వ రోజుకు చేరాయి. ఈ రోజు దీక్షల్లో చెందుర్తి మరియు కొనరావుపేట మండలాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్లు కూర్చున్నారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 6వ రోజు కూడా కొనసాగాయి. వీరి దీక్షలకు సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడపు రవీందర్, పీడీఎస్క్యూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మరియు సాయి కుమార్, సాగర్ రుద్రంగి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దప్పుల అశోక్, డైరెక్టర్ ఇస్మాయిల్, కొలనూరు సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి గ్రామాల్లో అభివృద్ధి పరుస్తున్నారని, అప్పులు చేసి గ్రామంలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాజీ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వక్కరేపల్లి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి దమ్మ అంజయ్య, ఉపాధ్యక్షులు గణపతి శివజ్యోతి, కార్యదర్శి గాండ్ల సుమతి, గున్నాల లక్ష్మణ్, కోశాధికారి వెన్నమనేని వెంశీ కృష్ణారావు, కోళ్ళ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచుల జేసీ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్ష ఈరోజు 6వ రోజుకు చేరుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల సర్పంచులకు పెండింగ్ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వరకు 6వ రోజు రిలే నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. వీరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ యొక్క సర్పంచులకు మద్దతు ప్రకటించి సంపూర్ణ సంఘీభావాన్ని మా తరఫున తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్లాలి, గ్రామాలను అభివృద్ధి పథం తీసుకెళ్లాలి, గ్రామాలే పట్టుకొమ్మల్లాగా ఒక మంచి అభివృద్ధి పథం తీసుకెళ్లాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ముందుకోతున్న సందర్భంలో ఈ మాజీ సర్పంచులందరూ కూడా గ్రామాల్లో ఉరుకులు పరుగులు పెడుతూ గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందిస్తూ గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పిలుపుని విజయవంతం చేస్తూ రోడ్లకు ఇరువైపులా చెట్టు పెట్టడం కానీ, గ్రామాల్లో పరిశుభ్రంగా ఉంచడం కానీ, అప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలకు ట్రాక్టర్లు ఇవ్వడం, ప్రతి ఇంటింటికి చెత్త బుట్టలు ఇవ్వడం, గ్రామాల్లో వైకుంఠ ధామ నిర్మాణం చేయడం లాంటి అనేకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ గ్రామ సర్పంచులు అనేక రకాల గ్రామాల్లో ఇబ్బందులకు గురై వడ్డీలకు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మన అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా చేయకపోతే అని చెప్పి ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తే నేటి వరకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్న నేటి వరకు ఈ యొక్క పెండింగ్ బిల్లు చెల్లించకపోతే అనేక మంది సర్పంచులు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. మరి సంవత్సరాలకు కొద్ది బిల్లు రాకపోతే ఈ యొక్క సర్పంచుల జీవన స్థితిగతులు ఎట్లా, వీళ్ళు ఎట్లా జీవించాలి? 10 మందికి సమాధానం చెప్తూ గ్రామంలో ప్రతి వ్యక్తికి ఆదర్శంగా ఉన్న సర్పంచులే ఈరోజు అప్పుల బాధలు భరించలేకపోతున్నారంటే వీళ్ళ యొక్క దీనస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు అన్నీ కూడా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6వ రోజు మా దీక్ష నిరాహార దీక్ష శాంతియుతంగా సమన్వయంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చేస్తున్నాం. ప్రభుత్వము మా బిల్లులపై వెంటనే స్పందించి మాకు వెంటనే నిధులు విడుదల చేయాలని మేము జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము ఈ డిసిషన్ 28 వరకు మేము కొనసాగిస్తాం. ఆ లోపు కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలు కానీ మరియు ప్రజాప్రతినిధులు కానీ మేము ఎదురుండి ఓటుకొని మా పిల్లలు వచ్చేంత వరకు మేము ఉధృతంగా మేము ఉద్యమం కొనసాగిస్తాం. అలాగే రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరినీ కలుపుకొని మేము పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా మేము ఉద్యమం కొనసాగిస్తాం. అందుకనే గవర్నమెంట్ వెంటనే స్పందించి మా సర్పంచుల బిల్లును వెంటనే చెల్లించాలని మేము రాజన్న సిరిసిల్ల సర్పంచుల ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ శిబిరానికి వచ్చి గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో ముదిరాజ్ కళ్యాణ మండపాన్ని నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ప్రారంభించారు. గజసింగవరం గ్రామంలోని ముదిరాజ సంఘ ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపాన్ని కొండూరి రవీంద్రరావు ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టపాసులు కాలుస్తూ డీజే సౌండ్ల మధ్య ర్యాలీ సాగింది. అనంతరం ముదిరాజ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం ముఖ్య అతిథుల్ని పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముదిరాజు మహాసభ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఏకతాటిగా ముదిరాజులు ముందుండాలని, ప్రతి గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గజసింగవరం గ్రామ ముదిరాజు సంఘం అధ్యక్షులు రాయలింగు వెంకటి, బోయిని నరసయ్య, జజ్జరి శంకర్, ఉపాధ్యక్షులు బజ్జారి అంజయ్య, బోయిని మల్లేశం, అల్లే రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్ష హన్మాన్లు, జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు చెప్పరి రామచంద్ర, ఉపాధ్యక్షులు అంబటి శేఖర్, జిల్లా అధ్యక్షులు రాణవేణి లక్ష్మణ్, గంభీరపేట మండల అధ్యక్షులు చంద్రబేణి లక్ష్మణ్, గ్రామ మాజీ సర్పంచ్ సుతారి బాలరాజు సంపూర్ణ, వివిధ గ్రామాల ముదిరాజు సంఘ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు.
మా ముందుగా సోదర సోదరి మండు వాళ్ళ శ్రీమాల ప్రయత్నంతో ఒక చక్కటి వాళ్ళ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. వారికి నా తరఫున ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈరోజు మనందరికీ కూడా ప్రీతి పాత్రలు, మనందరికీ మంచి ప్రేమ వాత్సల్యం కొన్ని మనం చూసుకునే మన ముద్రా ముద్దుబిడ్డ బండ ప్రకాష్ గారు రావాల్సింది ఇక్కడికి. కానీ ఆయన 2వ తేదీ నాడు విదేశాల పర్యటన ఉన్నది. 2వ తేదీ నాడు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెళ్తున్నాడు కాబట్టి ఆయనకు వెంటనే వీసా కోసం ఇవాళ దరఖాస్తు చేసుకొని వీసా అప్లికేషన్ కోసం ఆయన బ్రహ్మని పిలవడం మూలంగా సమయం ఇచ్చేది ఉన్నా అనుకోకుండా నేను మళ్ళీ ఈ మాట చెప్పి వాళ్ళ రాలేకపోతా ఉన్నాడు. కానీ మనం ఈ లోపలి అంతఃపూర్ణ పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక రోజు వారం 15 రోజుల తర్వాత ఆయనను ఖచ్చితంగా మన ఊరికి తీసుకొచ్చి మీ అందరికీ కూడా పరిచయం చేసి ఈ నిర్మాణం కోసం ఏదైతే ఆయన డబ్బులు ఇస్తారని మాట ఇచ్చిందో ఆ ప్రొసీడింగ్ కాపీతోని వచ్చి మీ అందరికీ కూడా కలుస్తానని ఆయన చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా అభినందనలు చెప్పడం జరిగింది, మన్నించున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఆయన రాలేకపోతా ఉన్నాడు సమయం ఇచ్చిన, కానీ మాట తప్పినట్టు అయితుందన్నా మీరు నా మాట చెప్పండి. మళ్ళీ ఈ విదేశాలకు పోయి వచ్చినాక 2వ తారీఖు నాడు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పోయి వచ్చినాక తిరిగి వచ్చి గంభీర్ మళ్ళా గర్శీకారం వచ్చి అందరితోని కూర్చొని మొత్తం గుజరాత్ సోదరులు ఎంతమంది సోదరు సోదరి మన కుటుంబాలు ఎంతో అందరితోని కూర్చొని ఇక్కడ కలిసి మాట్లాడి ఈ నిర్మాణానికి అయిన డబ్బు ఏదైతే ఉన్నదో దాని ప్రొసీడింగ్ కూడా కాపీ ఇచ్చి వెళ్తానని ఆయన చెప్పడం జరిగింది. వారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ఇంకా మనకి ఏమన్నా అవసరం ఉందా, ఇంకేమన్నా విషయాలు దీన్ని పూర్తి చేయడానికి కానీ ఇంకా తదుపరి మనకి ఏదైనా అవసరాలు ఉందా ఆయనతో నాడు మాట్లాడి అవి కూడా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తాం. నన్ను ఇక్కడికి పిలిచి ఇవాళ వాస్తవంగా నేను గాంధీ కూడా రావాల్సింది, సహకార సంఘాలు అందిస్తున్న పనితీరు భేష్గా ఉన్నాయని, సొసైటీలతో చిరు వ్యాపారులకు రైతులకు మేలు జరుగుతుందని ముంబై నాబార్డ్ ఏటీఎం అభిషేక్ పోతుగల్ సహకార సంఘంలో అన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ సహకార సంఘాన్ని ముంబై నాబార్డ్ ఏటీఎం అభిషేక్, హైదరాబాద్ నాబార్డ్ ప్రతినిధి అప్సద్, బోస్టన్ గ్రూప్ ఇండియా ప్రతినిధి ఆర్యన్ మరియు జిల్లా కేంద్ర బ్యాంక్ సీఈఓ సత్యనారాయణరావు, డెవలప్మెంట్ సేల్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు సందర్శించారు. రైతులకు సహకార సంఘం అందిస్తున్న వివిధ రకాల సేవలు, లోన్స్ వివరాలు, వ్యాపార కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంఘం పనితీరు, ఈ కార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీలు అందిస్తున్న పనితీరు ఎంతో అద్భుతంగా ఉందని వెల్లడించారు. రైతులు చిరు వ్యాపారుల కోసం సొసైటీలు అందిస్తున్న సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. సొసైటీల బలోపేతం కోసం ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా అందించడానికి లాభాలు సిద్ధంగా ఉందని వెల్లడించారు. చైర్మన్ బాపురావు రైతుల కోసం చేస్తున్న కృషిని అభినందించారు. ఇలాగే మీ పాలక వర్గం రైతు సేవలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జనరల్ మేనేజర్ శ్రీధర్, రియాజ్, జిల్లా నాబార్డు డీడీఎం జయప్రకాష్, పాలక వర్గం సభ్యులు తదితరులు కలరు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ప్రధాన మురికి కాలువపై కలవట్టు నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి భూమి పూజ చేశారు. సుభాష్ నగర్ ప్రధాన మురికి కాలువపై కలవట్టు నిర్మాణానికి రోజు స్థానిక కౌన్సిలర్లు దారుణం అరుణ మరియు చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి భూమి పూజ చేశారు. మున్సిపల్ జనరల్ నిధుల నుంచి 14 లక్షల రూపాయలు పరిపాలన ఆమోదం పొంది కలవట్టు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారం దిశగా పాలక వర్గం పనిచేస్తుందన్నారు. గడ్డం చందన భగవాన్, సెస్ డైరెక్టర్ దారుణం లక్ష్మీనారాయణ, మున్సిపల్ డిఈ వాణి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. అసలే ట్రాన్స్ఫర్ మరి
ఎల్లారెడ్డిపేట మండలంలో 12 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మడి నరసయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 మంది లబ్ధిదారులకు 6,75,000 రూపాయలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిరుపేదలకు బడుగు బలహీన వర్గాల వైద్యం కోసం ఖర్చులు పెట్టుకున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీరికి 3 నెలల లోపు సీఎం సహాయ నిధి కింద డబ్బులు రావడం జరుగుతుందన్నారు. అలాగే రైతులు కొనుగోలు కేంద్రాల్లో వడ్లను అమ్ముకోవాలని, దళారులకు అమ్ముకుని గిట్టుబాటు ధర రాక మోసపోవద్దన్నారు. సన్నాల వడ్లకు 500 రూపాయల బోనాస్తులు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రైతులు అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మాజీ ఉప సర్పంచ్ మహేందర్, నాయకులు దొమ్మాటి రాజు, నల్ల పరశురాములు, సూర్యరాజు, నిమ్మ మల్లారెడ్డి, ఎస్కే మోదీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం లోపల 12 మందికి 6,75,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఒకవేళ ఎవరికైనా ఆపరేషన్లు జరిగినా, మందుల ఖర్చులైనా, ఎలాంటి ఇబ్బంది అయినా కానీ వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తక్షణ సహాయం చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నారాయణపురంతో పాటు ఈరోజు మండలం లోపల ఎల్లారెడ్డిపేట, వెంకటాపూర్, పదిరి, హరిదాస్ నగర్, వడ్డలింగంపల్లి, గొల్లపల్లి అన్ని గ్రామాల లోపల కూడా ఈరోజు చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలి. రైతు సోదరులు కూడా మరి ఇప్పుడు వచ్చినటువంటి వడ్లను సంయమనం పాటించి రేపో మాపో మిల్లర్లతోటి మాట్లాడి వడ్లను తూకం వేయడం జరుగుతుంది. కాబట్టి మరి బయటికి దళారులకు అమ్మకుండా రైతులు కూడా ఆయా వడ్ల కొనుగోలు కేంద్రాల లోపల వడ్లు ఉంచి వారికి లాభసాటి వచ్చేటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. సన్న వడ్లకు ప్రత్యేకంగా 500 రూపాయల బోనస్ను ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఆ వడ్లను కూడా వేరే పక్కాగా కాంటా పెట్టడం జరుగుతుంది. వారికి కూడా 500 బోనస్ వస్తుంది. కాబట్టి రైతు మిత్రులు, సోదరులు కానీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతాం. నారాయణపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి. మరి రానున్న కాలంలో చక్కగా ఈ దీపావళి వరకు అందరికీ రైతు బంధు కూడా, ఇంకా మిగతా ఉన్న పథకాలు కూడా దాదాపు ఒక అన్ని మొత్తానికి అమలు చేస్తారు. కాబట్టి సమయం పాటించాలి. మరి రైతు సోదరులకు కూడా మేము ఇప్పుడు నడుస్తుంది అన్నట్టు మీరు తొందరగా ఇప్పుడు ఇంకొక 2 రోజులల్లో రైస్ మిల్లు ఖచ్చితంగా అలర్ట్ అయిపోతాయి, ఒక రేపు ఎల్లుండి అయిపోతాయి. కాబట్టి మీకు దాన్ని వినియోగం చేసుకుని మీరు లబ్ధి పొందాలని. మరి సన్న బియ్యాన్ని కూడా 500 బోనస్ వస్తుంది, సన్నం వడ్ల కూడా, అది కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ. ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్, చిక్కుడుమాణిపల్లి, అనంతారం, వల్లంపట్ల, కందికట్కూరు, పొత్తూరు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. తారు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. 40 కిలోల 600 గ్రాముల తూకం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ రొండ్ల తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి, మానకొండూరు అధికార ప్రతినిధి పసుల వెంకట్, మానకొండూరు యువజన సంఘాల నాయకులు అంతగిరి వినయ్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఎంసీ డైరెక్టర్స్, ఫ్యాక్స్ డైరెక్టర్స్, కాంగ్రెస్ నాయకులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లని ఫ్యాక్స్ కింద ఇనాగ ప్రారంభించడం జరిగింది. కొనుగోలు కేంద్రాలని మండలంలో ఇప్పటికి 3 కేంద్రాలను ప్రారంభించడము, ఇంకా కొన్ని కేంద్రాలను ప్రారంభించి ఉన్నది. రైతులు కూడా సకాలంలో వడ్లు తీసుకొచ్చి శుభ్రం చేసి ఏమాత్రం 40 కిలోల 600 గ్రాములే తినిగి తరుగు పేరు మీదకైనా ఏది ఇవ్వకూడదు. సన్నబడ్లకు 500 ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని కూడా శుభ్రం చేసి తీసుకురావాలని రైతులను కోరుతూ ఉన్నాం. ఈ కొనుగోలు కేంద్రాలను ప్రతి సంవత్సరము ఇదే నెలలో ప్రారంభించేది, అది పికప్ అయ్యేది నవంబర్ వరకు అవుతుంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా తమ యొక్క ధాన్యాన్ని శుభ్రం చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినట్టు తరుగు పేరు మీద 5 కిలోలు 10 కిలోలు మా ప్రభుత్వంలో లేదు, మీరందరూ కూడా దానికి సహకరించకూడదని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రైతులకి. అదేవిధంగా మీరు అనుకున్నట్టు రైతు రుణమాఫీ త్వరలోనే చేస్తాం. రైతు ఎవరైతే కోరుకుంటున్నారో రైతు బంధు కావాలని వాటన్నిటి లెక్కలు తీస్తూ ఉన్నాం. 25,000 కోట్ల లెక్కలు అవకతవకలు జరిగినాయి. గుట్టలకు, కంప చెట్లకు ఇచ్చినారు కాబట్టి వాటన్నిటి లెక్కలు తేల్చిన తర్వాత
త్వరలోనే రైతు బంధు కూడా ఇస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. రైతులందరూ కొనుగోలు కేంద్రాలకు సహకరించి తమ ధాన్యాన్ని తీసుకొచ్చి త్వరలోనే వాళ్ళు కొనుగోలు చేయాలని అమ్ముకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంగూరి రంజిత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయడానికి తీసుకొచ్చిన 29 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేసే విధంగా ఉందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి నాణ్యమైన భోజనం అందించాలని, జిల్లాలో అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ విద్యా సంస్థలకు సంక్షేమ హాస్టల్ గురుకులాలు నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు ఈశ్వర్, నిశాంత్, మనీష్, నిరీక్షణ, మిస్బా, అఖిల, సౌజన్య, శ్రావణి, నవ్య విద్యార్థులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను చూసుకుంటే జేఎన్టీయు కళాశాలకు పూర్తి స్థాయిలో భవనం నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే మెడికల్ కళాశాలకు సంబంధించి ఒక 100 పడకల ఆసుపత్రిని, దానికి అనుబంధంగా ఒక హాస్టల్ను నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. అటు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులని సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. వాళ్ళు హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు, బస్ మెయింటెనెన్స్ ఛార్జీలు వాళ్ళే చెల్లించి మరి ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా అనేక సమస్యలు మరి రాష్ట్రంలో నెలకొన్నాయి కాబట్టి వీటన్నిటిని పరిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంక్షేమ హాస్టల్లో డైట్ ఛార్జీలు, మిస్ ఛార్జీలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ విద్యా సంస్థలకు పూర్తి స్థాయిలో నూతన భవనాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇలాంటి సమస్యలను మరి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మరి ఆనాడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో మరి పూర్తిగా విద్యా వ్యవస్థను, ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి కేవలం కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఆ విద్యా సంస్థలు నడిపించడానికే కుమ్మగాసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము గద్దె దిగింది. ఇప్పటికైనా మరి కాంగ్రెస్ వల్ల ఆలోచించి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యారంగ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని మేము భావిస్తున్నాం. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సానుకూలంగానే ఉన్నప్పటికీ మరి సమస్యలు అయితే విస్తృతంగా ఉన్నాయి కాబట్టి మరి వీటన్నిటిని పరిష్కరించడంలో మీరు ముందుండాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు అంగూరి రంజిత్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. రోడ్లపై వరి ధాన్యం కుప్పలు పోయడంతో ఒకేవైపు వాహనాల రాకపోకలు సాగించడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి కారు బోర్లా పడ్డ సంఘటన మున్సిపల్ పరిధిలోని రగులు బైపాస్ వద్ద చోటు చేసుకుంది. వెంకటాపు నుంచి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది వేములవాడకు వెళ్తూ ఉండగా రగుడు వద్ద వరి కుప్పలు పోయడంతో వాహనాల రాకపోకలు ఒకేవైపు సాగాయి. దీంతో ఎదురుగా వస్తున్న కారు తప్పించిపోయి అదుపు తప్పి బోర్లా పడ్డ సంఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. వీళ్ళు 4 తీవ్ర గాయాలు కాగా మరో 4 స్వల్ప గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న కారు లోయలో పడిపోయింది. గాయాలైన వారిలో అలీ, కలీం, జానీ, గౌస్, ఖాసిం, సల్మా, కేసీలు ఉన్నారు. వీరిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. హలో భయ్యా, ఏం జరిగింది? ఇంతాపూర్ నుంచి మేము వస్తున్నాము. ఇంతాపూర్ నుంచి పోతున్నాం, ఇల్లు ఇంతాపూర్ నుంచి అన్నాడ పోతున్నాము. కాలు అర్థం వచ్చింది, ఆ సైడ్ ఉన్న కాదు ఈ సైడ్ వచ్చింది మాకు అట్లా అయింది. కాదు ఏం కాదు, కారు వచ్చింది. మీదేం వెహికల్? మాది కారే. కారే. ఎంతమంది ఉన్నారు మీ అట్లా? 8 మంది. 8 మంది. కాలు సేపు అందిస్తాను.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.